వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరికొన్ని టిప్స్ అన్ని చూద్దాము. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ ఒక్క టిప్ నచ్చినా కానీ తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ మీకు ఏది బాగా యూస్ఫుల్ అయిందో కింద కమెంట్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజుటి వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామా. మనము ఐరన్ బాక్స్ చేసుకుంటూ అన్ని బట్టలన్నీ ఐరన్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఏదైనా ప్రింట్ లేదు అంటే ఆయిల్ ఇట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు మనము ఆ బట్టల మీద ఐరన్ చేసినప్పుడు దానికి ఉన్న ప్రింట్ అంతా కూడా మనకి ఐరన్ బాక్స్కి అంటుతుంది. సో ఇట్లా అంటినప్పుడు మళ్ళీ వైట్ షర్ట్స్, వైట్ బన్నీన్స్ ఇట్లాగేమన్నా చేసినప్పుడు మళ్ళీ ఆ మరకలన్నీ కూడా అంటుతూ ఉంటాయి వాటి మీద. సో ఇట్లాగా చాలాసార్లు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే ఐరన్ బాక్స్ ఎట్లా క్లీన్ చేయాలి అని అనుకున్నాను, కానీ ఇదిగోండి నేనైతే ఇట్లాగా సింపుల్గా ఒక టిప్ని ఫాలో అయిపోతాను. మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా, అది ఎటువంటి పేస్ట్ అయినా పర్లేదు, టూత్ పేస్ట్. సో ఆ టూత్ పేస్ట్ని కొంచెం ఈ ఐరన్ బాక్స్ మీద మొత్తం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇదిగోండి ఇట్లాగా మనం గిన్నెలు తోమటానికి స్క్రబ్బర్ని యూజ్ చేస్తాం కదా గ్రీన్ కలర్ది, దాన్ని పెట్టి 2-3 సార్లు బాగా గట్టిగా రబ్ చేస్తూ కనుక క్లీన్ చేశారు అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోయి చూశారు కదా డస్ట్ అంతా ఎలాగ వచ్చేసిందో ఇంత నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత తడి క్లాత్, అంటే మరీ తడిగా కాదులేండి, కొంచెం తడి క్లాత్ లేదు అంటే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని లేదంటే టిష్యూ పేపర్నైనా పర్లేదు ఇట్లా క్లీన్ చేసాము అంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇది మొత్తం క్లీన్ చేశారు అంటే ఇంకా మనము వైట్ బట్టలు కూడా చక్కగా నీట్గా ఐరన్ చేసుకోవచ్చు అన్నమాట. ఐరన్ బాక్స్ ఎంత నీట్గా ఉంటే మన బట్టలు అంత షైనింగ్గా కనిపిస్తాయి. చూశారు కదా ఇప్పుడు ఐరన్ బాక్స్ ఎంత నీట్గా ఉందో, ఇందాకి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీకు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఈ ఇట్లా క్లీన్ చేసే టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము డైలీ పాలు ఇట్లాగా కాగపెట్టుకుంటూ ఉంటాం కదా, ఇట్లాగా కాగపెట్టుకున్న తర్వాత మనం తోడవేసుకోవడానికి వేరే గిన్నెలోకి మార్చుకుంటాం, లేదు అంటే అదే గిన్నెలో తోడేస్తాం. కానీ ఈసారి నేను చెప్పినట్లుగా ఫాలో అయిపోండి, ఇట్లాగా మనం కాగపెట్టిన పాల గిన్నెలో ఇట్లాగా పాలన్నీ తీసేసి అడుగున ఒక 2 చుక్కలు పాలు ఉంచుకోండి. అలాగే ఈ గిన్నె చుట్టూరు పాల మీద వచ్చిన మీగడి అట్లా ఉంటుంది కదా, అది మొత్తం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే దీంట్లో గోధుమ పిండిని కలుపుతున్నాను. దీంట్లో గోధుమ పిండి కలపడం వల్ల చాలా మెత్తగా వస్తాయి, ఎందుకంటే మనం పాలతో కలుపుకుంటున్నాం కాబట్టి ఆ రుచి వేరుగా ఉంటుంది. అండ్ చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తుంది, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం నార్మల్గానే గోధుమ పిండిని ఎలాగ కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. ఈ గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పాలను కూడా 2 చుక్కలు అంటే 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. మనకి చపాతీ పిండి కలపడానికి ఒక గిన్నె, పాలు కాగపెట్టుకోవడానికి ఒక గిన్నెలాగా కాకుండా పాలు కాగపెట్టిన గిన్నెలోనే చపాతీ పిండి కలుపుకోవడం మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అలాగే ఎక్కువ శ్రమ పడకుండా 2 గిన్నెల ప్లేస్లో 1 గిన్నెలోనే మనం చక్కగా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా కలుపుకున్న ఈ పిండిలో ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫైనల్గా ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఈ గిన్నెని తీసి పక్కన పెట్టాను, కానీ మీరు చక్కగా అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకొని ఇట్లాగా బాగా స్ప్రెడ్ చేసి ఆయిల్ అంతా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత చపాతీలు చేసుకోండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మనం మిక్సీ గిన్నెలు, మిక్సీ జార్స్ ఇట్లాగా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఇట్లాగా బాగా క్లీన్ చేస్తానండి. నేను రెగ్యులర్గా క్లీన్ చేసేది కాకుండా ఒక్కొక్కసారి కొంచెం సర్ఫ్ అవి వేసి బాగా బ్రష్ పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తాను. అలాంటప్పుడు మనం ఇట్లాగా రివర్స్ పెట్టేసాము అంటే దాని లోపల తడి అలాగే ఉండి బ్లేడ్స్ తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగా సింపుల్గా ఇట్లాగా క్లిప్స్ పెట్టామనుకోండి, ఒక స్టాండ్ లాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వీటికి సపరేట్గా మనకి స్టాండ్స్ అట్లాగా ఉండవు కాబట్టి నేనైతే ఇట్లాగా క్లిప్స్ ఇట్లా పెట్టేసి రివర్స్ పెట్టాము అంటే కింద స్పేస్ వస్తుంది, ఈ స్పేస్లో గాలి వెళ్ళి చక్కగా మిక్సీ అంతా కూడా నీట్గా ఆరిపోతుంది అన్నమాట. అప్పుడు మిక్సీ జార్లు తొందరగా పాడైపోకుండా, లోపల తుప్పు పట్టకుండా, బూజు పట్టకుండా, స్మెల్ అలాగే ఉండిపోకుండా చక్కగా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో డోర్స్ ఒక్కొక్కసారి గాలికి బాగా
బాగా గాలి వచ్చినప్పుడు టపటప పడిపోతూ ఉంటుంది కదా, బాగా సౌండ్ వస్తుంది, ఒక్కొక్కసారి డోర్ కూడా పాడైపోతూ ఉంటుంది. కొంతమంది స్టాపర్స్ ఉంటాయి, డోర్ స్టాపర్స్, కానీ కొన్ని కొన్ని డోర్స్కి కిటికీలకి అట్లా ఉండవు కాబట్టి వాటి కోసం ఒక చిన్న టిప్ అన్నమాట. ఇదిగోండి మన ఇంట్లో స్పాంజ్ డస్టర్, ఇది ఏదైనా అంటారు, సో నేనైతే స్పాంజ్ డస్టర్ అంటామన్నమాట. ఈ స్పాంజ్ని తీసుకొని ఒక చిన్న పీస్ని కట్ చేసుకోండి. ఇట్లాగా మీకు ఎన్ని డోర్స్ ఉంటే, ఎన్ని విండోస్కి మీకు పెట్టుకోవాలి అనుకుంటే అన్ని పీసెస్ని ఇట్లాగా చక్కగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నా చాలు, మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటికి డబల్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదండి, దాన్ని అంటించాలన్నమాట. నా దగ్గర ఇట్లాగా ఇటువంటి డబల్ సైడ్ స్టిక్కర్ ఉంది, కొన్ని అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఏదైనా పర్లేదు. ఇట్లా డబల్ సైడ్ స్టిక్కర్ని పెట్టేసుకొని మనకి డోర్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ ఈజీగా స్టిక్ చేసుకోవటమే. స్టాపర్స్ మనకి ఎట్లాగైతే ఉపయోగపడతాయో, డోర్ గబక్కన వచ్చి పడిపోయినప్పుడు ఆ స్టాపర్ ఎట్లాగైతే హెల్ప్ఫుల్ అవుతుందో ఇది కూడా అంతే. ఈ స్పాంజ్ వల్ల మనకి డోర్ టపేలు మనం పడిపోకుండా నెమ్మదిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనము ఇట్లా వేసుకున్నప్పుడు ఈ చెక్కకి చెక్కకి తగిలి డబేలు మన సౌండ్ వస్తుంది. అక్కడ మనము ఇట్లాగా స్పాంజ్ని పెట్టుకొని అంటించుకోవాలి. ఇట్లాగా మనకి డోర్ వేసినప్పుడు గట్టిగా సౌండ్ రాకుండా, పగిలిపోకుండా ఉంటుంది. మీరు డోర్ వేసినా కానీ ఈ స్పాంజ్ పెద్దగా అడ్డమేమీ రాదు, లేదు అంటే ఈ స్పాంజ్ని తీసేసైనా కానీ మనం డోర్ వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగా ఉపయోగపడిందో. సో స్టాపర్స్ ఉంటే ఓకే, లేదు అంటే చక్కగా వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చిన్న టిప్ చాలామందికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది అన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నచ్చితే వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో సిజర్స్ ఉంటాయి కదండి, కొన్ని రోజులు వాడగా వంటగదిలో వాడే సిజర్స్ మాత్రం తప్పకుండా వాడగా ఇవి కొంచెం షార్ప్నెస్ తగ్గుతుంది. అండ్ అలాగే తుప్పు కూడా పడుతూ ఉంటుంది. ఇదిగోండి నాకైతే బాగా షార్ప్నెస్ పోయిందనమాట, అసలు ఏం కట్ చేసినా కానీ కట్ అవ్వట్లేదు. వీటికి షార్ప్నెస్ పెట్టాలి అంటే బజార్ తీసుకెళ్ళాలి. బజార్ తీసుకెళ్లారు అంటే వాళ్ళు 20-30 అడుగుతారు. సో మనం ఒక రోజు టైం పెట్టుకొని అక్కడికి వెళ్ళటం, చేపించుకోవడం చాలా కష్టం. ఇంట్లోనే దీనికి ఈజీగా మనము షార్ప్నెస్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లాగా మనం టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ షీట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అదొక రకమైన మెటల్ అన్నమాట. సో దానివల్ల మనకి సిజర్స్ అనేది షార్ప్గా అవుతాయి. ఇట్లాగా ఈ టాబ్లెట్స్ కవర్ని ఒక 2-3 సార్లు బాగా సిజర్ పెట్టి కట్ చేస్తూ ఉన్నారనుకోండి, సిజర్ కొంచెం షార్ప్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం కట్ చేసినా కానీ ఈజీగా కట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా నేను ఇట్లాగా సిజర్ని మొత్తం బాగా కట్ చేసి ఇట్లా బాగా చేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇట్లాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అదే సిజర్ని ఇప్పుడు ఏదన్నా పేపర్ పెట్టి టెస్ట్ చేయడానికి ఇట్లాగ ఒక పేపర్ని తీసుకొని సీజర్తో కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా కట్టేందో. ఇంతకుముందు పాల ప్యాకెట్ లేదంటే ఏదన్నా పౌడర్ ప్యాకెట్ కట్ చేయాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము అల్లం పైన ఇట్లాగా చెక్కు తీస్తూ ఉంటాం కదా, దీనిపైన పీల్ తీయాలి అంటే స్పూన్ పెట్టో లేదంటే పీలర్ పెట్టో ఏదో పెట్టి తీస్తూ ఉంటాము. బట్ దీని మీద ఇదంతా తీయాలి అంటే చాలా ఈజీగా తురుము పట్టేది ఉంటుంది కదా, దాన్ని పెట్టి రబ్ చేశారనుకోండి దీనిపైన ఉన్న పీల్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత అది పడేయకుండా మనము టీ కూడా వాడుకోవచ్చు అన్నమాట. టీ పెట్టుకున్నప్పుడు ఈ పొట్టు అంతా వేసినా కానీ టీ మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా వేస్ట్ చేయకుండా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా ఇందాక అల్లం ఎలా ఉందో, అండ్ 2 నిమిషాల్లోనే దీనిపైన ఉన్న పొట్టంతా చాలా ఈజీగా వచ్చేసింది. మనకి అల్లం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదన్నమాట, ఎక్కువగా పోదు, జస్ట్ దానిపైన ఉన్న ఆ స్కిన్ వాటికే పోతుంది. సో ఈ టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇట్లాగా మన ఇంట్లో కొన్ని గిన్నెలు లేదంటే గ్లాసులు ఇలాగ తపాలాలు కొన్ని ఇట్లాగా 2 ఇరుక్కుపోయి అస్సలు రావు కదా, ఇది కూడా అంతే. ఒక 2 రోజులు అయిందనమాట ఇరుక్కుపోయి అసలు రానే రావట్లేదు. మీ అందరికీ చూపిద్దాంలే అనేసి ఇదిగోండి ఇట్లాగా టిప్ని చేస్తున్నాను. ఇట్లాగ ఆయిల్ని వేసేసి ఆ గ్లాస్కి అట్లాగే ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి, లేదు అంటే ఒక 1/2 అవర్ వదిలేసినా పర్లేదు. ఇట్లాగ కొబ్బరి నూనె లేదంటే వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఆయిల్ అయినా పర్లేదు, ఇట్లాగ ఆయిల్ వేసేసి ఒక 1/2 గంట ఆగిన తర్వాత ఈ గ్లాసుల్ని గట్టిగా తీయటానికి ప్రయత్నించండి. సో 2-3 సార్లు ఇట్లాగా మనము ప్రయత్నిస్తూ అటు ఇటు తిప్పాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది.
ఆయిల్ వేసాం కదా, ఆ స్పేస్లో అన్నిట్లో కూడా ఆయిల్ వెళ్ళిపోయి ఈజీగా తీయటానికి వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే ఇట్లాగే వదిలేసి కొంతమంది పడేస్తూ ఉంటారు కూడా తీయటానికి రావట్లేదు అనేసి. ఇంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్ని. సో చూసారు కదండి, ఈరోజు టిప్స్ ఇవన్నమాట. మీకు కనుక ఏ ఒక్క టిప్ నచ్చినా తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.